सोनाली, घर अच्छी है ना? क्या अच्छा है, सिटी से बहुत दूर है। చెంకదాని ప్రాఫిట్ తగ్గిద్దాం అనుకుంటున్నావా? 75-25 మీరు ఎలా చెప్తే అలాగే సార్. హలో, అవును, ఎవరు మాట్లాడేది? హీరో. హీరోనా? ఏంటి మ్యాటర్? చిన్న సెటిల్మెంట్ ఉంది సార్. సెటిల్మెంటా? మీతో మాట్లాడాలి. ఎక్కడ రమ్మంటారు? మాదాపూర్ కనకదుర్గ బర్గరా. ఎలాగైనా పని అయిపోయేలా చూడండి సార్. మనం అనుకున్నది అనుకున్నట్టుగా. ఓకే. హీరో, ఉంటాను సార్. కల్తీ బడ సార్, తొందరగా పోతారు రే. పాపాలు చేసే మళ్ళంటోళ్ళు చాలా కాలం పోతారులే. ఏంటి మ్యాటరు? ఏం లేదు బాబాయ్. నేను 40 కూడా 1,000 ఇచ్చాడు. 1,000 రూపాయలకి నన్ను ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసురా. ఒక్క దెబ్బకు పడిపోయావు. నీకెందుకురా ఫుల్లు? అమ్మాయిలు కావాలి అమ్మాయి. ఇంకా సార్ ఏమి ఆదానా? ఎట్లున్నావే?
అబ్బో ఏందే గుస్స అవుతున్నావు, ఇగో తిను. అరే తినరాదే, తండవు. అబ్బో నీ గుస్సను కాకులు తినా అన్న, లోపల ఎవరితోనో మాట్లాడుతుండు. అయితే నాకేంది, నాకేమైతుంది? నేను శంకర్ యాదవ్. ఏమిరా బలిసిందా? షాప్ ఖాళీ చేయనన్నావంట, ఏం ఊరంలో పంపించాలా? అతను మీ మనిషిని తెలియదన్నా. అరే సాలే, ఎవడు నా మనిషి కాదు బే, సమజైందా? ఎవడితో ముందు డీల్ కుదిరితే వాడే నా మనిషి. రేపటి కల్లా షాపు కుల్లా ఉండాలి. నా సంగ తెరికేగా ఏం సమజైందా? నీ పని కథం, సాయంత్రం మా పోరలొస్తారు, బ్యాలెన్స్ పక్కా ఉండాలి ఏం. అలాగే సార్. పో. నమస్తే, ఉంటానండి. ఏం హీరో, రాత్రి అసైన్ కొట్టినావట? ఓగానా అసైన్ కొడతామైంది. నిజమనా? గా మాదాపూర్ కనకదుర్గా బారు ఓనర్లే ఎస్ఐని కొట్టిండని రాత్రిలో ఫోన్ చేసి చెప్పిండు. నీ పేరే హీరో, నువ్వు కాదు. పోలీసులతో నీకేంట్రా పని? ఆ ఎస్ఐ గడు కానిస్టేబుల్ కూతురు నైట్ లో రమ్మంటుండంట. అయితే ఊకే కొట్టేస్తావా? అరే ఊకే కొడతామన్నా మన దందాల పేరు పరిచిండాలు బీకిన. ఓహో జాగ్రత్త రోయ్. అరే అసలు ఇదంతా నీ వల్ల అవుతుందనా? నా వల్ల? ఈ మధ్య మన గిరాకు చెప్పినావు నాకు. ఓ నన్నే అంటున్నావా? ఊకే. సరే సరే, ఈ సార్ పేరు రాజారావు. నమస్తే సార్. పెద్ద బిజినెస్ మ్యాన్. మన బిజినెస్ కాదులే. ఓ సారీ, ప్రాబ్లం ఏంది? సార్ కో పోరి డబ్బులు ఇవ్వాలంట, ఆయన గట్టి గడగలేకపోతుండు. మంచిగా అడిగి తోడిస్తాడు సార్. చూడు బాబు, ఆ అమ్మాయి నా ఫ్రెండ్ కూతురు. మరి గాడిని అడగాలి. వాళ్ళు లేడు, చనిపోయాడు. పీకిండా? కానీ బాకీ మొత్తం తనే తీరుస్తానని అమ్మాయి నోటు రాసిచ్చింది. ఏం సమజైందా? మీటర్ లేకుండా సమజట్లేదురా. దీనికి ఇప్పుడు సమజ్ అవుతుంది. నా పోర్ అడ్రస్ ఏంది? C44 వెంగళరావు నగర్. C44 వెంగళరావు నగర్. అవులే అనా, నా పోర్ పేరేంది? మంత్ర. ఓకే సరైతే, నమస్కారం పెట్టండి. 1 2 యు కెన్ గో, సీ యూ టుమారో. ఓకే బై 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 మారాయకా, సీ యూ. ఆఫీస్కి టైం అవుతోంది, లే. అబ్బా ఏ, సారీ సారీ, గట్టిగా తగిలిందా? ఏంటి అచ్చనేది, ఇంకొకటి పీకవా? చంపుతా. సరే నేను వెళ్తున్నాను, బాయ్. మన పక్కింటి బాయ్ ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు. షట్ అప్. రంగస్వామి అంకుల్ ఉన్నారా? బ్రదర్ని, నేను ఒక పెద్ద జనరల్ మేనేజర్ అమ్మా. నాకు అబ్బో 450 బస్సులు, 300 కార్లు, 30 మంది పాలేళ్లు, 70 మంది గుమాస్తాలు. అసలు మా దేవాణానికి దిక్కు లేదమ్మా, సందికుట్లో కుక్కు లేదమ్మా. రంగస్, మరి మరి పడుదోకడానికి పాకిస్తాన్ పోతున్నాండి. పాకిస్తాన్లో పడుదోకుంటే కలకత్తాలో కాఫీ తాగుతున్నాం, బొంబాయిలో భోజనం చేస్తున్నాం, నీలగిరి అడవుల్లో మా డ్యూటీ. ఇప్పటికి 6 నెలలు అయిందమ్మా భోజనం చేసి. ఎప్పుడైనా ఆకలిస్తే మాత్రం పూటకి 3 సార్లు తింటున్నాను అంతే. అమ్మా చూడమ్మా, ఈ మధ్యని మన హైదరాబాద్ లో చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి నూతురాన్ని కప్పించేస్తున్నాం అమ్మా. నూతురాన్ని కప్పించేసి ఒక్కొక్కింటికి 50 పంపులు, ఇంట్లో పంపు,
పంపు, వీధిలో పంపు, దొడ్డులో పంపు, పొయ్యిలో పంపు, పొయ్యి గట్టి పంపు. పొయ్యి భోజనాలు ఫోన్ చేయడానికి వీల్లేదమ్మా, స్టవ్ భోజనాలు ఫోన్ చేయాలి. గ్యాస్ స్టవ్ ఫ్రీగా ఇస్తున్నామమ్మా. బంగారం ఏమైనా కావాలంటే చెప్పమ్మా, రూపాయి నేను చెప్పిస్తున్నామమ్మా. మాకు లేక తీసుకుపోవటం లేదమ్మా. మాకు అప్పుడు ఇరుగు ఎండి ఎండి ఇల్లు అంతా తెల్లగా తెగండిపోయి కూర్చుందమ్మా. మాట్లాడుతూనే ఉంటాను, పైకి వెళ్దామా. రంగస్వామి గారు అన్నారు. నమస్తే అంక. రామ్ కూర్చో. ఎలా ఉన్నావు? నాకు తెలుసమ్మా, నువ్వు హ్యాపీగా లేవంటే ఈసారి ఇంట్లో దిగిన వాళ్ళు కూడా పారిపోయి ఉంటారు. అవునంక, డబ్బులు ఇచ్చి ఎవరు ఉండమన్నా ఉండట్లేదు అక్కడ. అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. అందరూ దయాలు భూతాలు ఉన్నాయని భయపడుతున్నారు. ఈ రోజుల్లో కూడా వాటి నమ్మడం ఏంటో అసలు వింతగా ఉంది అంకు. ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పటికే ఆ ఇంటికి దెయ్యాల కొంపనే పేరు వచ్చేసింది. జెన్యూన్ ప్రాపర్టీ చవగ్గా ఇస్తామన్నా ఎవ్వరూ ముందుకు రావడం లేదు. రాకరాక ప్రొఫెసర్ ఒక్కడే ముందుకు వచ్చాడు. అతని కండిషన్స్ ప్రకారం ఈ మూడు నెలలు ఎవరైనా ఉండేటట్టు చూడు. నీ కష్టాలు తీరిపోతాయి, నీకు మెంటల్ రిలీఫ్ దొరుకుతుంది. వెళ్ళు, ఆ ఇంట్లో ఎవరైనా ఉండేటట్టు ఏర్పాటు చేసుకో. మిగతా పని నేను చూసుకుంటా. సరే అంక. ఎలా ఉంది మన డ్రైవింగ్? కొత్తగా తెలుసుకున్నావా? జీవితంలో ఇంకెవరికి లిఫ్ట్ ఇవ్వకూడదని తెలుసుకున్నాను సార్. చెప్పు. ఎస్ఐ చెప్పింది కరెక్టే, రా తగ్గిద్దాం. ఎవరు నువ్వు? హీరో. ఎవరు కావాలి? మంత్ర. మంత్ర లేదు, బయటికి వెళ్ళింది. రాణి. ఏంటి రాణి? మంత్రకు నువ్వు తెలుసా? తెలీదు, వచ్చిన తర్వాత తెలుస్తుందిగా. నేను ఆఫీస్కి వెళ్ళాలి, నువ్వు బయటికి వెళ్ళు. మంత్ర అంటే నువ్వేనా? నువ్వెవరు? హీరో. డబ్బులు ఇస్తే వెళ్ళిపోతా. డబ్బులా? రాజారావుకి డబ్బులు ఇవ్వాలంట. ఆ మ్యాటర్ సెటిల్మెంట్ శంకరన్న దగ్గరకు వచ్చింది, అర్థమైందా? దాదా ఇచ్చే, నాకు బోల్డ్ పనులు ఉన్నాయి బయట. హలో, ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? ప్రతి అడ్డమైన వేదోకి డబ్బులు ఇవ్వడానికి నేను ఎలా కనిపిస్తున్నాను? నేను ఎవరికి ఇవ్వాలో వాడు నేను చూసుకుంటాం, అసలు మధ్యలో నువ్వెవరు? మర్యాద బయట నడు. డబ్బులు తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చింది. ఇవ్వకపోతే? ఇవ్వకపోతే ఇచ్చేంతవరకు ఇక్కడే ఉంటా, ఇక్కడే తింటా, ఇక్కడే తాగుతా, ఇక్కడే పడుకుంటా. కాణా పైనా సోనా సాబ్ ఇదరి హై. ఏయ్, ఇదేమైనా లాజ్ అనుకుంటున్నావా? డబ్బులు వసూలు చేయాలంటే పద్ధతిగా అడగాలి. ఏంటి న్యూసెన్స్? పోలీసులకు ఫోన్ చేస్తాను. పోలీసులా? పోలీసులు అంటే నాకు భయం. అయ్యో, ఎలా ఇప్పుడు? జై ఫోన్ చేయి. సెటిల్మెంట్ శంకర్ యాదవ్ మనిషి అని చెప్పు. ఏ పోలీసు వస్తాడో చూద్దాం. నీకు నాకు ఏ గొడవ లేదు కట్టి వదిలేస్తున్నా. ఎవడికి ఫోన్ చేసుకుంటారో చేసుకోండి. పోలీస్ ఎమ్మెల్యే మినిస్టర్
ఎవడైనా సరే మీ ఇష్టం. డబ్బిచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదలను, కదపలేరు. రాజారావు అంకులు ఇలా చేశారంటే, ఇంకా అలాంటి రోగిని పట్టుకుని అంకులు అంటావంటే. అతను నాన్నకి చాలా క్లోజ్ ఫ్రెండ్, డబ్బులు ఇస్తానని చెప్పాను కదా, ఇలా రౌడీ వేదని పంపడం ఏంటి? అసలు మనిషేనా? నాన్న అతనికి ఎంత హెల్ప్ చేశారు. ఇట్స్ ఓకే, ఏదో ఒకటి చేద్దాం, కూల్ గా ఉండు. పిల్లలు చోటుకు రాకు. అలా రాదారిలోకి. మీ అందరికి 1 వీక్ హాలిడే, నేను ఫోన్ చేస్తాను అప్పుడు రండి. ఓకే? అలాగే మేడం. సీరియస్గా అడుగుతున్నాను, నువ్వు దయ్యాల్ని భూతాల్ని నమ్ముతావా? దయ్యం లేదు, భూతం లేదు, ఉన్నది ఒకటే, జీవితం. థ్యాంక్స్. అయితే లేచి బయలుదేరు. ఎక్కడికే? మంత్రానిలయం. ఏంటి సడన్ గా మంత్రానిలయానికి వెళ్ళాలని డిసైడ్ అయ్యా? ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవ్వాలంటే నాకు ఇంతకంటే వేరే మార్గం కనిపించట్లేదు. మనం డబ్బులు ఇచ్చి ఎవరినో అక్కడ ఉంచడం, వాళ్ళు పారిపోవడం చాలు. ఎవరివే ఈ పేర్లన్నీ? ఇంతకుముందు ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లు. వాళ్ళు ఇక్కడ చనిపోవటం వల్లే మనకి ప్రాబ్లమ్స్ అన్ని. రా.
వెనీ, నువ్వు రిలాక్స్ అవ్వు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఏంటి ఒంటరిగా ఎక్కడ కూర్చున్నా? సారీ రా. నువ్వు కనిపించకపోయేసరికి ఎంత భయం వేసిందో తెలుసా? అదేంటోనే, ఇంటికి వస్తే నా ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతాయి. బాత్రూంలో ఉన్నావా? త్వరగా రావే. బాత్రూంలో ఉండి కూడా దీనికి టీవీ అవసరమా? బా. ఇక్కడే ఉన్నా. అక్కడ బాత్రూంలో ఉన్నావు కదా. బాత్రూంలో ఏంటి, భయం వేసిందా? భయం కాదు మరి, ఏమైంది? ఏంటో అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఏముంది అక్కడ? బాత్రూమ్ ఏదో ఉంది. నేను చూసిస్తాను. ఆగు, వదులు. ఏం లేదు, చూడు. నమాజ్
వెనీ ప్లీజ్ వెనీ. ఆ రాస్కల్ లోపల డోర్ పెట్టుకున్నట్టున్నాడు. నీ దగ్గర బ్యాక్ డోర్ కీ ఉందా? ఏం కర్మరా బాబు, మన ఇంట్లోకి మనమే దొంగల్లా వెళ్ళాల్సి వస్తుంది. వీడు తాగడానికి పుట్టినట్టున్నాడు. ఏ మంత్రా, కంప్యూటర్ లేదే? అక్కడే ఉంటుంది చూడవే. లేదంటున్నాను కదా. ఇది వాడి పని ఉంటుంది చెప్తా. హలో హలో రౌడీ రాస్కల్, కంప్యూటర్ ఎక్కడా? తాకట్టు పెట్టే. తాకట్టు పెట్టావా కంప్యూటర్? దేనికి? మందు కోసం. అమ్మడు మందు కోసం కంప్యూటర్ తాకట్టు పెట్టావా? అసలు నీకు బుద్ధి ఉందా? అసలు నీకు బుద్ధి ఉందా? ఇంట్లో చీఫ్ గెస్ట్ ఉన్నాడు, ఆడికి మందు బిర్యానీ ఏర్పాటు చేద్దామని తెలీదా? నీ బాడీ నువ్వు ఊపుకుంటే వెళ్ళిపోయావు. ఇక్కడ వాట్ అబౌట్ మీ అమ్మడు? దట్స్ వై గోటు తాగట్టు. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నువ్వు నాకు డబ్బులు ఇవ్వలేదు అనుకో, రేపు ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తాగడు పెడతా. ఆ తర్వాత ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నిన్ను కూడా తాగడు పెడతా. ముందు దిగిన దాకా నేర్తావే ఏంటనుకుంటావు నువ్వు? హీరో క్యావా మేరే ఊపర్ హతా కదే, మేరే ఊపర్ రిత్తో. నర్రాలు తీస్తా ఒక్కో దానికి నా మీద. ఏంట్రా చంపుతావా? చంపుతావా? శంకర్ యాదవ్ మనిషివా నువ్వు? ఏం చేస్తావురా? ఎమ్మెల్యే గిమ్మెల్యే నేనేం చేయలేరా? మంత్రం మంత్రాన్ని వెళ్ళి ఆ రాజారావు గారికి కూడా చెప్పు. నేను డబ్బులు చేస్తాడో చేస్తామని చెప్పు. నిన్ను చంపేస్తాను ఇక్కడి నుంచి కదలకపోతే. చంపేస్తాను. చూడు, ప్రతి న్యూస్ పేపర్లను మంత్రణిలో అమ్మడానికి యాడ్ ఇచ్చాం. ఇవిగో డాక్యుమెంట్స్. ఈ ఇల్లు అమ్మితే నీ బాకీ దానికి దీంతో సమానం. అయినా రాజారావు గారితో చెప్పాం ఈ ఇల్లు అమ్మగానే డబ్బులు ఇచ్చేస్తామని. ఏం చేస్తాం, మంత్రం బ్యాడ్ టైం నడుస్తుంది కాబట్టి నీలాంటి బజార్ రౌడీతో మాటలు పడాల్సి వస్తుంది. ఛీ, తాతయ్ దిత్తిత్తయ్ తాతయ్ దిత్తిత్తయ్
తాతయ్య దిట్టి తాతయ్య దిట్టి తాతయ్య దిట్టి తాతయ్య దిట్టి తాతయ్య దిట్టి తాతయ్య. నమస్కారం అండి. తాతయ్య దిట్టి. మళ్ళీ నమస్కారం అమ్మా. వీళ్ళు నేనే ఫోన్ చేసి పిలిపించానండి. కాదక్క, ఈ అంకులే మంత్ర వాళ్ళ భావనని చెప్పి తీసుకొచ్చారు. ఏంటి వేళాకోళంగా ఉందా? సారీ అండి, వాళ్ళు నా వల్ల వెళ్ళిపోయారు కదా, అందుకే ఎలాగైనా వాళ్ళు రప్పించాలని. సడన్గా ఏమవుతారని అడిగితే అర్థం కాక అలా చెప్పాను. మీరు వెళ్ళండి, మంత్రకు ఫోన్ చేస్తేనే రండి. ఏంటి తెడగా కనిపిస్తున్నావు? మీతో చిన్న పని ఉందండి. నాతో పనా? ఇది వాడతారా? మాకు మనశ్శాంతి లేకుండా చేయడమే కదా నీ పని. అలా అనకండి మేడం, ఏదో అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి. పైగా నేను మీతో బిజినెస్ విషయం మాట్లాడాలండి. మనకి ఇంకో వ్యాపారం కూడా ఉందండి. ఏంటో? రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేటా? అవును మేడం. పర్లేదండి, కూర్చోండి, నేను కింద కూర్చుంటా. ఇప్పుడు మేడం ఒక బిల్డింగ్ ఉంది కదా, అది నేను అమ్మి పెడతానండి. అమ్మించిన అవసరం లేదు, నువ్వు అక్కడ ఉంటే చాలు, అమ్మించినంత హెల్ప్ అవుతుంది. మనం అక్కడ ఏంటండి ఉపయోగం? కొనేవాడు పెట్టిన కండిషన్ అది. లేకుండా ఉన్నామని చూద్దాం. కానీ ప్రతిరోజు అక్కడికి ఫోన్ వస్తుంది, ఏ టైంలో ఎవరొచ్చి చెక్ చేస్తారో తెలీదు. పాయింటే, మనం ఎన్ని వేషాలు వేసినా అతనికి తెలిసిపోతుంది. పోనీ, నేను అక్కడే ఉంటాను, మీరు ఎలాగైనా మేడంతో చెప్పి బిల్డింగ్ అమ్మే అవకాశం నాకే ఇప్పించండి. ఎవరితో నేను మాట్లాడు? అమ్మా పెద్ద మేడం, నమస్కారం అమ్మా. ఏంటి ఎలా ఉన్నా? అయ్యో అమ్మా, తల్లి నా బంగారు కొండ అమ్మా, నా గ్రానైట్ గని తల్లి అమ్మా మంత్రమ్మా. ఏంటి వాడికి రీల్ వేస్తున్నావు? మంత్రాలయంలో ఉంటానని రిక్వెస్ట్ చేస్తున్నాడే. వాడా ఆ ఇంట్లోనా? నా ఇల్లు అమ్ముడవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఆ రౌడీ మాత్రం ఆ చాయిల్కి కూడా వెళ్ళడానికి వీల్లేదు. ఏదో ఒక ప్లాన్ వేసి వీడిని ఇంట్లోంచి పంపించేయాలి. వాడు అక్కడ ఉంటే మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. పైగా ఆ ఇంట్లో మామూలు మనుషులు ఎవరు ఉండలేరని తెలుసు కదా, ఈ రౌడీయే కరెక్టేమో. అయినా సరే వద్దు. అది కాదే నేను చెప్పేది విను, ఆ ఇంట్లో ఎవరు లేకపోతే ఇల్లు అమ్మడం జరగదు. అది అవ్వకపోతే వీడి బాధ అస్సలు తట్టుకోలేమే. అదే వాడు అక్కడ ఉన్నాడనుకో, ఇల్లు అమ్మడమో జరుగుద్ది, వాడికి ఎంతో కొంత ఇచ్చి పంపించేయచ్చు, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. కాస్త ఆలోచించవే ప్లీజ్. నువ్వు ముందు బయటికి వెళ్ళు, గెట్ అవుట్. జస్ట్ కూల్, ఒకసారి ఆలోచించండి మేడం. ఏంట్రా రౌడీ రాస్కిల్ ఆలోచించేది? నేనేం చేశానండి? మగాడి నేను చూడకుండా రాత్రి మీరే చుట్టుపట్టుకుని బయటికి నెట్టేశారు. ఎక్కిన మందు కూడా దిగింది. అరే చెయ్యి కూడా కొరికేశారండి. ఆలోచించండి మేడం. సరే నీ పేరేంటి? హీరో అండి. నీకు రౌడీయే కరెక్ట్? మేడం చెప్తే ఓకే. ఆ ఇంట్లో ఉంటావా? ఉంటానండి. తర్వాత భయపడి పారిపోటాలు ఇలాంటివన్నీ చేసావనుకో. చిచీ అన్నా పోనండి, అన్నా కూడా వెళ్ళండి. సరే ఆ ఇంటి గురించి నీకు కొంచెం చెప్పాలి. అలాగే చెప్పండి, కూర్చో. ఓ నుంచోనే కంఫర్ట్గా ఉంది కదా ఆ ఇల్లు. కొండదేవర నీపై గుర్రుకున్నది, ఇయాల్ట నుంచి నువ్వు ప్రమాదంతోనే కాపురం చేస్తావు. ఆ మొక్క పెళ్ళైన తర్వాత తెలిసింది, ఆ గోడ వదిలించుకున్నాను, కానీ కొత్తగా ఏమున్నట్టు చెప్పు. అట్టనకుదరా, ప్రమాదం చాలా ప్రమాదం. పెళ్ళపెళ్ళలాడే వంద కాగితం ఇయ్యి, తలతళ్ళలాడే తావీజుని ఇస్తా. పెళ్ళపెళ్ళలాడే వందే ఉంటే బరబరా బారుకెళ్ళి చకచకా బీరు తాగిద్దుందరా. మంచి మొక్క చెప్పినందుకైనా డబ్బులు ఇద్దరా? డబ్బులో గిబ్బులో ఎలా? కొండదేవరికి కోపం వస్తుంది, కళ్ళు పేలిపోగలవు. కొండదేవరికి వచ్చేలో మునుస్వామికి వచ్చింది అనుకో, నిన్ను చంపేస్తాడు. మునుస్వామి ఆడేవుడు? వీడే, నువ్వెళ్ళు. వినాశకాలం అకాల జగడం, అశాంత బలయం ఆ పైన నరకం. కొండదేవరతో పరాజకాలు ఆడుతున్నావు.
ఎందుకు వచ్చిన గొడవరా, నాకు భయం వేస్తుంది, ఆ తాయిచ్చు కొందావరా. ఇలాగ నమ్మద్రా, వేస్ట్. ఇక బ్యాగ్ తీసుకో. ఏంట్రా రెండు రోజుల నుంచి మాయమైపోయింది, ఎక్కడికి రా, లగేజ్ తీసుకురా. మనం రెండ్రా నేను ఇంకా ఏ పిక్నిక్ అనుకున్నా. ఎందుకంటే ఈ ఇల్లు చూస్తే ఏదో టెన్షన్ గా ఉంది. ఏంటి బిల్డింగ్ ఏమర్థం కావట్లే, ఏంటి అలా చూస్తున్నారు, మందేరా ఇల్లు కొన్నావా మావా? అవసరమా? ఇవాళ నుంచి ఈ కారు ఈ ఇల్లు మందే, ఎంజాయ్. అదిరిందిరా. నాకు అదురుతుందిరా. ఇల్లా? ఇల్లు కాదురా, నా గుండె. ఇంట్రెస్టింగ్. నైస్ మిర్రర్. ఏమైంది? పడ్డాన్రా. వెరీ ఇంట్రెస్టింగ్. ఎముక్రైజర్ అని అక్కడ మంచి లేదు. జోకర్ వస్తే బాగుండరా. వచ్చింది. రే ముక్కలు నొక్కేస్తున్నాడా? ఎరా చూసావా? చూశాను. నీ అవ్వ నీకు లైఫే లేదురా. నేనే చూడలేదురా. నువ్వేరా? అక్కడేదో వెళ్ళిందిరా. నిజంగారా? నా మాట అమ్మరా, అక్కడేదో వెళ్ళిందిరా. అమ్మ మీద ఉట్రా రే. అక్కడ నేను వెళ్ళి చూస్తా. నాకు అక్కడ ఎవడు లేడనుకో. ఈక మీద కాలేజ్ తొక్కుతా నా సగాడు. Thank you.
ఉంది కదరా మీ బామ్ ఉంది ఏం లేదు అక్కడ సో దిగండి ఒట్టురా నరుకుతా నీ అవ్వ నీ నుంచి మొత్తం మూడంత ఖరాబ్ అయిందిరా దగ్గరలో వైన్ షాపులు కూడా లేవు కదా మామా దగ్గరలో లేకపోతే మనమే వైన్ షాప్ దగ్గరికి వెళ్తాం ఓలల్ల 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 ఊర్లల్ల 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 ఓలల్ల ఓలల్ల పట్నాల్లో కాదురా నీ అయ్యా ఓలల్ల 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 రోజు మందు కోసం దూరమా ఎంత దూరమైనా మందు కోసమే కదా ఓలల్ల 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 ఓ ఓలల్ల కార్లో ఉంది పోయి తీసుకొని రా పోరా తెస్తాన ఓలల్ల 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 కాదురా ఏదైనా గేమ్ ఆడుకుందా ఎవడు మునిగి ఎక్కువసేపు ఉంటాడో వాడికి ఫుల్ బాటిల్ నేను తొందరగా రండిరా నాకు భయం వేస్తుంది అమ్మయ్య వచ్చేసావా నువ్వు ఓడిపోవరా నువ్వు ఓడిపోవరా ఏ నువ్వు గెలిచావు నువ్వు గెలిచావు ఏంట్రా అలా చూస్తున్నారు మీరు వెనకాల దెయ్యం ఉందా ఏంటి అదురునాయాల అదెవర్రా బాబు అదో పిచ్చిది ఇంట్లోకి వచ్చేస్తుందేమోరా కాదు అదో పిచ్చిది అంతే ఇక్కడే తిరుగుతూ ఉంటుందా ఏంటి అవును ఏమైనా చేస్తుందేమోరా ఏం చేయదు టెన్షన్ పడకు నువ్వు ముందు డ్రైవర్ వేసుకోరా Thank you.
కుమ్ముతారా రై, ఏద్దావా నీకు ఏద్దావా. ఈ పేర్లు ఎవరిరా? అవే ఇంతకుముందు ఇక్కడ ఉన్నవాళ్ళ. ఇప్పుడే అయ్యారా? చచ్చిపోయారు. అదేంట్రా ఖాళీగా ఉంది? ఇది చావబోయే వాళ్ళదేమరా? చావబోయే వాళ్ళదా? అక్కడ నీ పేరు రాద్దామా? ఉత్తరా ఏ భయపడ్డావా? సన్నాసి, ఏం చేస్తున్నావురా? ఏం వెతుకుతున్నావు? ఇక్కడ వాడు రెడీగా చాక్ పీస్ కూడా పెట్టాడురా. వెరీ ఇంట్రెస్టింగ్. ఏం చేస్తున్నావురా? పేరు రాస్తున్నాను రా. రే, నీ పేరు రాయట్లేదురా? ది గ్రేట్ రాయల్ హైదరాబాదీ మునుస్వామి పేరు రాస్తున్నాను రా. ఆ పేరు హైదరాబాద్ వాళ్ళకు ఉండదు. నువ్వు మోయ్. స్వామి రే హీరో, మన పేర్లోనే ఒక కళ ఉంది కదరా. సాగు కళ కొట్టొచ్చినట్టు కనపడుతుంది. వాళ్ళ అందు మూసుకొని పద. ఓకే వెళ్దాం పద. రేయ్ ఆగండిరా, ఇంతకు మనం లేదు ఎక్కడికి రా. మళ్ళా మందికేనా? శంకరన్న పార్టీకి రా. ఎవడెక్కువ దామాకండి. కాకుండా ఎలా ఉంటాం మామ? పోనీరా. ఫ్రీ మందు తాగి చాలా రోజులైందిరా, కుమ్మేద్దాం. రోజు ఈ సౌండ్ ఒకటి మీ వాళ్ళు దీని పని చూడాలి. రాత్రి రోజు నిద్రపో. మునుస్వామి ఎక్కడికి వెళ్ళాడు? రేయ్ మునుస్వామి, మునుస్వామి రే, ఎక్కడ ఎత్తికినా కనిపించట్లేదురా. ఈ ఇంటిని చూస్తుంటే భయం వేస్తుందిరా. ఇంకా రే, ఇక్కడ నుంచి వెళ్ళిపోదా. చూడే అబ్బా, స్విచ్ ఆఫ్ చేశాడు. ఎక్కడ తగలడ్డాడు ఏంటో? కారు కూడా ఇక్కడే ఉందా? పొద్దునే ఎదవనాసా నువ్వు. ఎదవనా ఆయరా. వీడు ఎందుకు కొట్టాడు నన్ను ఇప్పుడు? అసలు రాత్రి నుంచి నువ్వు కనపడలేదు కదా, అందుకే టెన్షన్ పడిపోయాడు. అదా వచ్చిన దగ్గర నుంచి అప్పించుదా అనుకోవాల, భరించలేకపోతున్నాం కదరా. తీసుకెళ్ళి పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చా. మంచి పని చేసావురా బాబు. అప్పుడప్పుడు ఆ పిచ్చిది బాగానే మాట్లాడతారా? అయితే
అందరి పిచ్చులు ఒకేలా ఉండరు అనమాట. దెబ్బకు దెబ్బ నీ అబ్బ. హలో. హలో, నేను ఎక్కడికి ఫోన్ చేశాను? పంజాగుట్ట శ్మశానానికి. ఈడు భయంతో నన్ను చంపుతున్నాడు. ఈడు వేస్ట్ పిల్ల. రే ఇక్కడే ఉండరా, ఎక్కడికి వెళ్ళొద్దు, నేను పోయొస్తా. ఇంత భయం ఏంట్రా నీకు? ఎలా ఇంక నువ్వు ఆ ఇంట్లో ఉండద్దు, వెళ్ళిపో. ఎందుకైనా పిలిచింది? ఎలాగో ఆ ఇల్లు ఎవరు కొనరు, నా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వ. నా వల్ల నువ్వు ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు. ఇంకో మాట చెప్పు, నీకు కావాల్సిన కమిషనేగా, ఎంతో చెప్పు, ఇచ్చేస్తా. నేను బయటకు వెళ్ళటం అంటూ జరిగితే మంత్రాన్ని అమ్మిన తర్వాతే చెప్తే అర్థం కదా నీకు? ఇప్పటికే ఆ ఇంట్లో నీ ఫ్రెండ్తో కలిపి నలుగురు చనిపోయారు, ఇంకా మొండికి అక్కడే ఉన్నావు అనుకో, నువ్వు కూడా చేస్తావు. ఇప్పటి వరకు కమిషన్ వస్తే చాలనుకున్నా, కానీ మునిస్వామి ఎలా చనిపోయాడు, అసలు ఆ కొంపలో ఏం జరుగుతుంది నాకు తెలియాలి. తెలుసుకుంటా, వస్తా. నా పేరు హీరో. మీ భర్త ఎలా చనిపోయాడు? మేము మంత్రా నిలయంలో ఉంటున్నాం. ఇంతకుముందు మీరు అక్కడే ఉండేవాళ్ళని తెలుసు. మిమ్మల్ని ఇక్కడ జాయిన్ చేసింది నా ఫ్రెండే, వాడు మీ భర్తలా చనిపోయాడు. అసలు మీ భర్త ఎందుకు చనిపోయాడు?
వదనా హృదయంలోన తరగని ధ్యాసే నీవై తపనలు పెంచేస్తావు ఇది తగునా తు ఫామ్ హౌస్లో ఉంటాను. బై ద వే, అభిరామ్ సరదాగా చెస్ ఆడుకుందామా? నాకు రాదు. నేను నేర్పిస్తాను. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఒక్కసారి వస్తే వదలరు. ఇంకా మీరు వెళ్ళచ్చు. షూర్. వీడేదో మెంటల్ కేసులో ఉన్నాడు. ప్రతి క్షణం మలై జ్వలించే సోయగం తపించదా ఇలా పరిస్తే సాహసం. ప్రతి క్షణం మలై జ్వలించే సోయగం ఇలా వరిస్తే సాహసం. పొంగే నదినై సుదూరాలే దాటుతున్న సాగే సుదనై సరాగాలే పాడుతూ వింటాడే నీడై నను ఇలా వేధిస్తా వేలా రసికర మదన ఎంత భయపడ్డాను తెలుసా? భయం ఎందుకు డార్లింగ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. వై? ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న డ్రీమ్ ప్రాజెక్ట్ ఓకే అయింది. కంగ్రాట్స్. అవును, 2 డేస్ తర్వాత వస్తానన్నావు. టూర్కి వెళ్ళలేదా? క్యాన్సిల్ అయింది. ఏమైంది? ప్లీజ్ డిస్టర్బ్ చేయకు. గుడ్ మార్నింగ్. ఇంతకుముందు ఆ అమ్మాయి చాలా షాకింగ్ గురైంది. సో షాకింగ్ న్యూస్ చెప్పినా పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చినా ఆ అమ్మాయి ఎలా వైలెంట్గా రియాక్ట్ అవుతుంది? తనని డిస్టర్బ్ చేయకండి. తను ఎంతకాలానికి కోలుకోవచ్చు డాక్టర్? రేపే కోలుకోవచ్చు లేదా కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. అసలు విషయం చెప్పకుండానే ఇలా షాక్ అని మనకు షాక్ ఇచ్చిందట్రా, ఎప్పుడు కోలుకుంటుందో ఏంటో. ఏమరు బాబు, నాకెందుకు? Thank you.
సంవత్సరం అయిపోయినా ఈరోజే కొత్తగా పెళ్ళైనట్టు అనిపిస్తోంది. మా ప్రేమ పెళ్ళిని కాదని ఇంట్లో వాళ్ళని బంధువుల్ని వదిలేసి వాళ్ళకి దూరంగా నేను తను ఈ ఫామ్ హౌస్లో జీవితం సాగిస్తున్నా. ఈరోజు మార్నింగ్ కలకత్తా క్యాంప్ కోసం బయలుదేరాను, కానీ ఆ క్యాంప్ వారం రోజులకు పోస్ట్ పోన్ అయింది. నా కోసం నా భార్య ఎంతగానో ఎదురుచూస్తుందనుకుని త్వరగా ఇంటికి వచ్చాను, కానీ నా ప్రాణం అనుకునే నా భార్య వేరొకడితో. నాకే గనక శక్తి ఉంటే ఇలాంటి మగాళ్ళని చంపేయాలనిపిస్తోంది. నా పూజకు నేను వేసేది ఒకటే శిక్ష, నా చావు. అది తన కళ్ళ ముందే దారుణంగా. ఈయన కొడుకడు పెళ్ళ మోసం చేసిందని దూకి సచ్చాడనమాట. హలో మేంబే. ఈ టైంలో ఏంట్రా? ఏ ఇక్కడేం లేదురా, ఆ పిచ్చిదాని మొగుడు దాని మీద లవ్ ఎక్కువై దూకి సచ్చాడు. ఏ వాళ్ళకు కూడా ఏదో స్టోరీ ఉండి ఉంటుందిరా. మరి మన మునిస్వామి గారు ఎలా చనిపోయాడురా? అవును, మరి మునిస్వామి ఎందుకు చనిపోయాడు? మునుస్వామి ఇక్కడ పేరు రాస్తే చేస్తారా? నా పేరు రాస్తా. హీరో పేరు రాశాను, చేస్తానా? కమాన్ 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 చంపన్నా చంపను. స్వామి ఏంటి? ఆ ఇంట్లో ఉండటం మంచిది కాదని వీడికి ఎంత చెప్పినా అర్థం కాదేంట్రా? సరే
అర్జెంటుకి రమ్మన్నాడు, ఇప్పుడే టెన్షన్ పెడతాడో. రే ఫోటో చూడు. ఇదేంట్రా, చనిపోయిన ముగ్గురు ఫోటో ఎడ దిగారు. ఏ చనిపోయిన వాళ్ళు ఫోటో ఎలా దిగుతారా? రే సతీ. ఏంట్రా? మునుస్వామి గారితో వాళ్ళిద్దరు ఫోటో ఎలా దిగారో కనుక్కోవాలరా. అదెలా తెలుసుకుంటాం? నేను తెలుసుకుంటా. ఎక్కడికి రా? మంత్ర నిలయానికి వస్తారా? వద్దురా. మునుస్వామి చావు కారణం తెలిసేంత వరకు నేను అక్కడే ఉంటా. వాళ్ళకే వీడు కూడా మనకి దక్కేలా లేడ్రా. ఏంటి రౌడీ, డోర్ తాళం వేయకుండా ఎక్కడికి వెళ్ళావు? అబ్బూ, తాళం వేయకపోతే కంపకి ఎవడొచ్చేస్తాడు? ఎందుకుండరు, నీలాంటి వాళ్ళు ఉంటారుగా. ముందా ఫోన్ చూడు, పక్కదై ఉంటుంది. హలో. నేను వెన్నీనే. ఏంటి ఇందాక ఫోన్ చేశావు? నేను ఇప్పుడే మంత్రా నిలయానికి వచ్చానే. మంత్రా నిలయానికా? ఎందుకే? ఊరికే కొన్ని రోజులు ఉందా అనిపించింది. కానీ ఏహే పర్లేదులే, ఆ రౌడీ ఉన్నాడుగా. వాడే ఒక పెద్ద ప్రాబ్లం కదా. దట్స్ ఓకే. అంత లేదులే, ఎక్కువ చేస్తే వేసేస్తా. సరే నువ్వు ఎప్పుడు వస్తున్నావు? అక్కడికా? వచ్చేటప్పుడు ఫోన్ చేసి వస్తాలే. ఏహే రా. ఏంటి సడన్ గా ఎలా వచ్చా? నా ఇల్లు, నా ఇష్టం. అది కరెక్టే. ఈ అప్పులు గొడవేంటో? నీకు అవసరమా? అవసరం లేదు. అర్థమైందిలే, అమానాలు లేరు, బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, పబ్బులకి డిస్కోలు తిరిగావు. ఏయ్ జస్ట్ షట్ అప్. ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? అవునులే, ఇలాంటి క్యారెక్టర్స్కి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఓహో, మరి నువ్వు మ్యాటర్ చెప్పకపోతే మేము అలాగే ఊహించుకుంటాం. ఇది నేను చేసినప్పో, మా నాన్న చేసినప్పో కాదు. మా నాన్న ప్రతి అడ్డమైన వెతుకి ష్యూరిటీ ఇచ్చి, అయినా ఇవన్నీ నీకు చెప్తే ఏమర్థం అవుతుంది? మరి ఎంత ఫీల్ అయిపోయిందంటే, ఎక్కువ మాట్లాడేశావా? ఎక్స్క్యూజ్ మీ. Oh, was that an okay take? Oh, yeah, I know that. It's my pleasure. You know, I'm planning for one big international album for Telugu audience. Valiki konchu style chupinchalani. Hi. I know you all love me.
పొద్దునే పిచ్చికాయలంది ఏంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. ప్లీజ్ మా మేనేజర్తో మాట్లాడండి, వాళ్ళ డేట్స్ చూస్తూ ఉంటారు. రైట్, బాడీ గార్డ్స్ ఆర్ 2 బాడీ గార్డ్స్ అండ్ గన్మెన్స్. ఓకే అయ్యా, కూల్. మ్యాట్లా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఎస్, మ్యాడ్ మ్యాడ్ అబౌట్ ద ఫ్యూచర్. రేపు ప్రెస్ టీవీలో ఇంటర్వ్యూలు అప్పుడు ఇలాగే మాట్లాడాలి. ఇంటర్వ్యూ చేయడానికి నువ్వు పెద్ద హీరోయిన్వి, పెద్ద స్టార్ వా? ఎస్, స్టార్ని, పాప్ స్టార్ని అవుతా. ఇల్లమ్మగా నెప్పులు తీర్చేసి తెలుగులో పెద్ద ఆల్బమ్ చేస్తా. అడుక్కు తిను, కంటిన్యూ కంటిన్యూ. అసలు నా ఆల్బమ్ ఎలా ఉంటుందో తెలుసా? తెలియదమ్మా. షకీరా, షకీరా. షకీలా అవడానికి ఇల్లు అమ్ముకోవాలా? అదే అదే, షకీరా అవడానికి ఇల్లు అమ్ముకోవాలి. ఆల్బమ్ తెలుగులో. ఓయ్ హలో, నన్ను నా టాలెంట్ ని తక్కువ అంచనా వేయకు మిస్టర్ రౌడీ. పెద్ద పాప్ స్టార్ అవుతాను, నన్ను కలుసుకోవడానికి నువ్వు వస్తే బాడీ గార్డ్స్ తో చెప్పి గెంటించేస్తా. ఆ సాంగ్ ఎలా ఉంటుందంటే, she'll put you on a track. Now got the funk to make a mark, now mark to hear that you never hear. Got you crazy, now stop be lazy, how can you be lazy? Have a beauty, come see the magic, girl, 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 girl. You come from number one, my mere all in one, my color low na undo gun, pale jam unti nara fun, rara fever ha ha, me man tunti na na, look at thore kunde touch, chesa one to chippe tanta, saw some drama. That you never hear, got you crazy, now stop be lazy, girl.
క్లూజ్ చాలరా, మిగతాది నేను చూసుకుంటా. నీకెందుకు నువ్వు కానీ ఎరా హీరో. ఈడొచ్చాడేంటి అనా? రానారా? రావద్దు తంబి, జరంత వాటర్ కలుపు. అరే నేను అన్నది అది కాదనా, రానారా. అరే ఆల్రెడీ లోనికి వచ్చిన మళ్ళారా అంటావు? అవును, ఎప్పుడు డీల్కి పంపినా వారం రోజుల్లో ఫినిష్ చేసేటోనివి, ఈసారి ఇంత టైం తీసుకున్నావేం తంబి? అరే ఫోన్ లేదు, అన్నను కలవలేదు. అయినా నీకు దందా ఇచ్చింది సిటీలో కదా, ఇక్కడ సెటిల్ అయిపోయినవేంది? ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, ఈ మాణిక్యం సెటిల్ చేస్తాడు. అరే ఏం లేదన్నా. ఏం లేదంటావేంది? నేను గెలవనికి ఎన్ని తిప్పలు పడ్డానో తెలుసునా? ఇంతకు అమ్మాయి సంగతి ఏం చేసినావు? ఏం అరే ఇప్పుడు సంజయ్నే తంబి, మ్యాటర్ బాగా అర్థమైంది. ఫిగర్ మామూలుగా లేదు కదా, ఇక పైసలేమడుగుతావు? సెటిల్మెంట్ కోసం వచ్చి ఏకంగా సెటప్పే పెట్టేసినావు, ఆయన తప్పు నీది కాదు రే తంబి, నీ వయసుది. ఏ రౌడీ, ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు? ఎవడు వీడు? ఏయ్ ఎవడు వీడా? ఏం తంబి మన గురించి దీనికి చెప్పలేదా? సెటిల్మెంట్ శంకర్ యాదవ్ రైట్ హ్యాండ్ ని, పోరాగాన్ని ఫసాయించుకొని డబ్బులు కొట్టి ఏం నకరాలు చేస్తున్నావా? వీడు నువ్వు కలిసి ఏమన్నా చేసుకోండి, పైసలు ఇచ్చే వరకు ఇక్కడ నుంచి కదలా. పైసలు గీసలేవు. ఆవేశపడమాక కూల్గా ఆలోచించు. ఆ రాజారామగడు మహా అయితే ఎంత ఇస్తాడు? ఓ 5,000 ఇస్తాడు. ఇప్పుడు ఈ అమ్మాయి డబ్బులు ఇచ్చే పరిస్థితులు లేదు. ఈ ప్రాపర్టీ మొత్తం దాందే, పైగా అమ్మకానికి పెట్టింది, కాకపోతే చిన్న ప్రాబ్లం. ఏంటా ప్రాబ్లం చెప్పు, ఎవడైనా కబ్జా చేసిండా? కాలు చెయ్యినరికి కామ్ కథం చేస్తా. అబ్బే ఇది ఈ దెయ్యాల కంపెనీ ఎవడ గొంటల. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం తంబి? ఇక్కడే ఉండి ఇల్లం పెడితే ఎంతో కొంత కమిషన్ ఇస్తానంది. అక్కడేమో శంకరన్న టెన్షన్ పడతాడు, నువ్వే ఏదో మేనేజ్ చేయి. నాకు వచ్చిన కమిషన్లో ఎంతో కొంత నీకు ఇస్తా. ఎంత ఇస్తా? హుషారున్నావే నువ్వు. 1,000 రూపాయలు ఇస్తే నీకు పావలా ఇస్తా. లేదు తంబి, 30 పైసలు కావాలి నాకు. నీ పిచ్చ 30 పైసలు సరేపో. అయితే ఓకే, టాక్సీ సిటీకి వెళ్ళు. అసలే దెయ్యాల కొంప, మరి నువ్వు దెయ్యాల్ని భూతాల్ని సెడ్డి మీద సెడ్డు కూడా ఆడతా తంబి. ఆడి సంగతి నే చూస్తా, నా కమిషన్ సంగతి నువ్వు చూడు. ఇద్దరం కలిసే పని చేద్దాం చాల తంబి. ఎక్కడికి? మిస్సెస్ రామ్దేవ్ సిన్హా ఇంతకుముందు ఇంట్లో చచ్చిపోయినాడు. ఈ కార్డు పంపించిన వాడు అడ్రస్కి వెళితే నా ఇంటికి వచ్చి నన్నే కమెంట్ చేస్తారా? ఉండు, నీ పని చెప్తా. అనా వస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. సునీల్ గుప్తా అంటే మీరేనా?
నేనే. మీరు? మేమిద్దరం మంత్రాలయం నుంచి వచ్చాం, మీతో కొంచెం మాట్లాడాలి. మంత్రాలయమా? అంటే నాకు తెలీదు, బయటికి నడవండి. నాలుగు తగిలిస్తే చెప్తాడేమో. నువ్వు ఉండానా? మంత్రాలయం గురించి మీకేం తెలీదు? మరి ఈ పెళ్లి కార్డు అక్కడికి ఎలా వచ్చింది బేబి? ఏమా? వాళ్ళది మాది బీహార్లో ఒకే ఊరు, ఇద్దరం ఫ్రెండ్స్. రామ్దేవ్ చాలా మంచివాడు, బిజినెస్లో చాలా నష్టం వచ్చి అప్పుల బాధ భరించలేక ఇక్కడికి వచ్చాడు. అప్పటి నుంచి అప్పుల వాళ్ళు వచ్చి వాళ్ళ గురించి అడుగుతూ ఉన్నారు, తెలియదని చెప్పేస్తూ ఉంటాను. దేఖో, రామ్దేవ్ ఫ్యామిలీ చనిపోయారట. అయ్యో, వాళ్ళ గురించి ఇంకా మీరేమైనా చెప్పగలరా? రామ్దేవ్ చాలా మంచివాడు, సెన్సిటివ్. వైఫ్ సోనాలి దుబారా మనిషి, ఎప్పుడు మేకప్లని క్లబ్లని డబ్బు వేస్ట్ చేస్తూ ఉండేది. వాళ్ళిద్దరికి అస్సలు పడేది కాదు. అవును, రామ్దేవ్ మీకు తెలుసా? మా ఫ్రెండ్ ఆ ఇల్లు కొంటున్నాడు, వీళ్ళు ఆ ఇంట్లో చనిపోయారని తెలిసింది, దాని గురించి తెలుసుకుందామని వచ్చి. ఐ సీ. మేము బయలుదేరుతామండి. ఓకే. మీరేం అనుకోకపోతే మీ పెళ్లి ఫోటోలు కానీ సీడీ కానీ చూడొచ్చా? షూర్. పెళ్లి సీడీలతో మనకేం పని? నువ్వు చూడనా. ఒకసారి వెయిట్ చేయండి. వీడు మీకు తెలుసా? మా వైఫ్ రిలేటివ్. ఓహో. వీడు ఇలా ఫోటోలో వీడిద్దరు మధ్య చిక్కాడా? హలో. నేను ఎక్కడికి ఫోన్ చేశాను? మంత్ర నిలయం. నేను ఎవరితో మాట్లాడుతున్నాను? మంత్ర, మీరు? సిగ్గులేదు, అది నా కాఫీ. సూపర్ గా ఉంది. వీడే బేవర్స్ అనుకుంటే వీడికి తోడుగా బేకర్ గడు ఒకటి వచ్చాడు. ఓహో, అదని బాధ. ఇప్పుడు మాణిక్యం గారి ఇంట్లో ఉండటం వల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదు, క్వార్టర్ మంది తప్ప. వాడి వల్ల బోల్డ్ లాభాలుంటాయి. ఇంత పెద్ద ఇంట్లో మనకు తోడుగా పడి ఉంటాడు, కొంచెం బొగిడామనుకో ఏ పని అని చేసి పెడతాడు. అయినా ఇప్పుడు ఇంటి నుండి పంపించడం వల్ల ఉపయోగం ఏంటి? పైగా వాడు శంకరన్ దగ్గరికి వెళ్తాడు, మళ్ళీ నీ ప్రాబ్లం స్టార్ట్. అంతేకాకుండా ఇంట్లో ముగ్గురం ఉన్నామనుకో, కొనేవాడికి నమ్మకం పెరుగుతుంది, ఇల్లు తొందరగా అమ్ముడుపద్ది. అంతేరంటావా? ఆ ప్రొఫెసర్ ఇల్లు కొంటాడంటావా? కొంచెం కాఫీ పోసి చెప్తా. ఆ ప్రొఫెసర్ కాబట్టి ఇంకో గొట్టంగాడు, ఎవడొకడు కొంటాడు. బేసిక్గా ఇంటికి ఉన్న ప్రాబ్లం ఏం లేదమ్ముడు. అవును, ఇంతకుముందు ఇంట్లో మాలీ కానీ వాచ్మెన్ కానీ ఉండేవాళ్ళ? ఏమో నాకు తెలీదు, ఒక ఆవిడ మాత్రం వెనక బస్తీ నుంచి వచ్చేదని తెలుసు, అంతే. సరే, నువ్వు ఆ ప్రామిస్ చేయాలి నాకు. ఏంటి? నువ్వు పాప్ స్టార్ అయిన తర్వాత నాకు జాబ్ ఇవ్వాలి. బాడీగార్డ్? సూపర్.
కోసం ఇక్కడ ఆపినావు? అన్నా, నాకేదో డౌట్గా ఉంది. నేను వెళ్ళి ఆ పనివాడిని కలిసి వస్తాను. నువ్వు మంత్ర దగ్గరికి వెళ్ళు. తమ్మి ప్లీజ్ అన్న, దిగి ఏదో పట్టుకొని వెళ్ళన్నా, నా మాట. ఓకే, బాగా పరీక్ష చేస్తున్నారు అవి. చలో, వీడికి డౌట్ రావటం ఏమిటో, తిరిగి వెనక్కి వెళ్ళమనటం ఏమిటో. అరే, ఇక్కడి నుంచి అక్కడికి నడిచి వెళ్ళమంటే మాటలా? కరెంట్ పోవాలా? Thank you.
తమ్మి, అసలు ఈ అమ్మాయి ఉందో పోయిందో చూస్తా చూస్తా. రాత్రి రాత్రి దయ్యం చూశాను, అది అచ్చు అచ్చు మనిషిలా ఉంది. మనిషిలా ఉంటామంటే క్లియర్ గా చెప్పు. మీరు వెళ్ళిపోయారా? మీరు వెళ్ళిపోయిన తర్వాత నేను పైన రూమ్ ఓపెన్ చేసి చూసాను, వెంటనే బెడ్రూమ్ లోకి వచ్చాను. సరే, సడన్ గా సడన్ గా కరెంట్ కనిపోయింది. పైన పైన శబ్దం వస్తే చూద్దామని వెళ్ళాను. అవుతమ్మి, అచ్చప్పుడు నేను విన్నాను, పైకి వెళ్ళి చూశాను, ఒక ఆకారం కనపడింది, చీకట్లో ఏం అర్థం కాలేదు, తీరా చూస్తే ఇదిగో ఈ అమ్మాయి పడిపోయింది. అవుతమ్మి, మీ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకుని భయపడినట్టున్నారు, నువ్వు ఇంకా ఆ ఫీల్డ్లోనే ఉన్నావు. దయ్యమా గాడిది గుడ్డ, ఇదిగో ఈ మంచినీళ్ళు తాగు, రిలాక్స్, టెన్షన్ పడకు, కూల్ అన్న. నువ్వు పద బయటికి చెప్తాను, చెప్పేది విను.
తమ్ముడు బయట ఉన్నాడు, నేను ఇక్కడున్నాను. మరి బాత్రూమ్ గడెవరు పెట్టారబ్బా? ఈ దెయ్యాల కంపెనీ ఆవిడ గంటలు. ఇడియట్, బుద్ధుందా? బయట గొళ్ళు ఎందుకు పెట్టావు? ఏం రౌడీ, ఎక్కడికి బయలుదేరావు? సిటీకి వెళ్తున్నా. మీ సీనియర్ రౌడీ ఏడి? అంతా వెతికా, ఎక్కడ కనిపించలా. పారిపోయినట్టున్నా నీ దెబ్బకి. పారిపోయాడా? వాడు పారిపోవడం ఏంటి, ఇక్కడ ఎక్కడో మందు కొట్టి పడిపోయి ఉంటాడు. మొత్తం వెతికా, ఎక్కడా లేడు. వస్తా. సరే త్వరగా వచ్చేయి. హలో, రంగస్వామి అంకుల్ చెప్పండి. ఎక్కడ ఉన్నావమ్మా? మంత్రాలయంలో. రేపటి నుంచి నువ్వు అక్కడ ఉండాల్సిన అవసరం లేదమ్మా. ఏ అంకుల్? ఆ ప్రొఫెసర్ మంత్రాలయం కొనడానికి ఎన్నాళ్ళు టైం అడుగుతూ వచ్చాడు కదా, రేపే డబ్బు తీసుకుని వస్తున్నట్టు ఫోన్ చేశాడు. నిజమా అంకుల్? నిజమమ్మా. థ్యాంక్స్ అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఈ ఒక్క రాత్రి మాత్రం నువ్వు అక్కడే ఉండాలమ్మా. సరే అంకుల్, అలాగే. మర్చిపోకు, ఎలాగైనా సరే ఈ ఒక్క రాత్రి నువ్వు అక్కడే ఉండాలి. తప్పకుండా అంకుల్. సరేనా? థ్యాంక్ యూ అంకుల్. ఓకే, బై బై. హీరోగాడు ఉన్నాడా లేడు? అసలే దెయ్యాలు కంపుకు వస్తున్నాను. Shakira, Shakira, oh baby, when you talk like that, you make a woman go mad. To be one, na-na-na, the sings in my body. Oh, want a night, my hips so tight, ta-ta-ta-ta, brag, bang-bang-bang, brag! That's good, once again. హాయ్ మంత్ర. విని, ఆ ప్రొఫెసర్ ఇల్లుకుంటున్నారు, 2 డేస్లో అడ్వాన్స్ కూడా ఇస్తున్నాడు. అబ్బా, ఎంత మంచి న్యూస్ చెప్పావే. అసలు నేను కూడా నమ్మలేకపోయాను. ఇందాకే రంగస్వామి అంకుల్ ఫోన్ చేసి చెప్పారు నాకు. మొత్తానికి ఆ హీరోగాడు బాగానే ఉపయోగపడ్డాడనమాట. నిజమేనే, అసలు మనం అనవసరంగా భయపడ్డాం. అలాంటిదేం లేదు, నాకే కొంచెం బాధగా ఉంది. రేపటి నుంచి ఈ మంత్ర మంత్ర నిలయంలో ఉండలేదు కదా. ఓకే, బై. హే రౌడీ, పని అయిపోయింది. విన్నా విన్నా, మొత్తానికి అనుకున్నది సాధించావు, చాలా హ్యాపీగా ఉన్నావు. ఎవరితో మాట్లాడుతున్నావు? మెనీతో. నీకు ఇదే లాస్ట్ నైట్ మంత్రాలయంలో. నువ్వు ఇక్కడే సెటిల్ అవుతున్నావా? నీకు అక్కడ రోజే. అవును, నీకోసమే అనుకుంటా. ఇందాక ఎవరు వచ్చారు, నన్ను చూసి భయంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. నిన్ను చూసి భయపడి పారిపోయాడా? నిన్ను చూసి భయపడేదేవాడు? రౌడీ, ఏంటిదంతా? చూడలే, అయిందో నీట్గా ఉండే రూమ్. నాకేదో భయంగా ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. చెప్పు, ఏం మాట్లాడవే. ఒక్క నిమిషం ఉంటావా? ఒక్కతే కదా ఉంది. ప్లీజ్ వెళ్ళిపోదాం. ప్లీజ్, నాకు భయంగా ఉంది. ప్లీజ్ చౌడి, వెళ్ళిపోదాం. చౌరుగా, ఇన్ని కష్టాలు పడ్డాం, రేపొద్దున అడ్వాన్స్ వస్తుంది.
ఇవాళ వెళ్ళిపోవటం ఏంటి? ఇలా జరిగిందంటే ఏదో ఉంది, వెళ్ళిపోతాను రా, నా మాట విను ప్లీజ్, నాకు భయంగా ఉంది. లైట్ తీసుకో, నేను ఉన్నాక సర్దు. అవును, ఆ ప్రొఫెసర్ చెక్ ఇస్తానడా క్యాషా? రేపు వచ్చి మాట్లాడతా అన్నారు. కాస్మోటిక్స్ బాగానే వాడుతున్నావు, ఇంతకే నీ వయసు ఎంత అమ్మడం? నీకెందుకు? 18. 18ఆ? బాగానే నొక్కేసినట్టున్నావు. ఎప్పటికీ నా వయసు 18 చాలా. నేను చెప్పానా ఏదో ఉందని? ఇందాక కూడా ఇదే సౌండ్ వచ్చింది రౌడి. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇదేంటి మాణిక్ ఫోన్లా ఉంది? హలో తమ్మి. నేను తమ్మి. మాణిక్యం అనా, ఏందన్నా చెప్పకుండా వెళ్ళిపోయావు? మంత్రనే దెయ్యం, బాత్రూంలోకి వెళ్ళి బయట గడబెడుతుంది, అదే తీసుకొని వస్తుంది. అబే ఊరుగానా, ఆ అమ్మాయి దేవేంటి, నువ్వు మరీ టూ మచ్. సర్లే, నేను వచ్చి మాట్లాడతాలే. సరే పెడి. రియాక్ట్ అయ్యాడు, దీన్ని చూసి పారిపోయాడా? సుబు, ఇందాక మంత్రాలయంలో ఇంకేమైనా వచ్చావా? అవునరా. ఓహో, మంత్రానా? ఆవిడ చచ్చిపోయి 20 సంవత్సరాలు అయింది. ఏంట్రా నువ్వు చెప్పేది? అవునరా, నేను మునిస్వామి ఆవిడ సమాధి కూడా చూసాం. హలో హలో హలో, ఏంటాడు చెప్పేది?
రా కూర్చో. ఏంటి టెన్షన్లో ఉన్నట్టున్నావు? లాస్టే కదా దా. అవును నాకు డౌట్, కోరిక తీరకుండా చనిపోతే దయ్యాలవుతారట కదా. ఒకవేళ పాప్ స్టార్ అవ్వకుండా నేను చనిపోతే దయ్యాన్నవుతానా? ఏంటి ఏం మాట్లాడవు, రా దగ్గరగా కూర్చో. ఈరోజుతో ఈ ఇంటికి నాకు నీకు రుణం తీరిపోతుంది. సరదాగా ఏదైనా పాట పాడు. ఓ పాటలు రావా? సర్లే నేనే పాడతాను. ఎవరికి ఎవరు చివరికి ఎవరు ఎవరికి ఎవరు. ఎంతైనా నువ్వు చాలా ధైర్యవంతుడు హీరో, చూద్దాం. ఎవరికి ఎవరు చివరికి ఆవిడ చచ్చిపోయి 20 సంవత్సరాలైంది. ఇంతకు ముందు వాడని కూడా ఆ మంత్రాన్ని చంపుంటుంది. ఎప్పటికీ నా వయసు 18. నువ్వు అర్జెంట్గా మన పాండవ దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తుంటా నీకోసం. నువ్వు రా చెప్తానా?
అర్జెంట్ రమ్మని ఫోన్ చేసావు? మంత్రాలయంలో ఏదో జరిగిపోతుందన్నా. మంత్ర వాళ్ళ ఫ్రెండ్కి సీరియస్గా ఉంటే దాన్ని హాస్పిటల్లో చేసేయచ్చు. Ah!
सोनाली घर अच्छी है ना? क्या अच्छा है, सिटी से बहुत दूर है। आपको समझ में नहीं आता क्रीम हो गया है बोलूं ना मैं? चुप तेरी। बाबू गुरु भोजन रेडी है अंडी। इतनी कोई कमाई भी नहीं है कि अपन को वापस कर सके। आप वैसे भी कुछ कमाई वगैरह तो करने वाले तो नहीं है ना? मैं कितने बार बोल रही हूँ, आप क्यों नहीं समझ रहे? इतना छेड़े कोई फायदा नहीं है आपको। क्या वहाँ से उठ के आ गए क्या? हम आपको अच्छी तरह से समझा रहे हैं। कितने बार समझाए आपको? मैं और मेरी बहन कितना मिलकर आपको समझाने की कोशिश कर रहे हैं। అయితే వీళ్ళందరినీ వాడే చంపేశాడా? అంతేగా మరి, వాడేం కావాలని చంపింది కాదు, పరిస్థితులు అలా చేయించాయి. ఫస్ట్ అనుకోకుండా తన భార్యను చంపేశాడు, అదే షాక్ లో బావమరిదిని కూడా కాల్చేశాడు. ఆ శవాలను చూసిన పనివాడికి బావమరిది వచ్చిన సంగతి తెలియక బాబుగారు అమ్మగారు చనిపోయారని కేక పెట్టింది. ఆ అరుపు అలానే వాడి మైండ్లో ఉండిపోయింది. డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి వాడికి బైపోలార్ డిజార్డర్ ఉంది. ఆ రూమ్నే వాడి ప్రపంచంలో చేసుకుని ఎవరో రాకుండా డోర్కి ప్లాస్టర్లు అంటించేశాడు. బయటికి రావడానికి పోవడానికి ఆ రూమ్ కిట్కినే వాడుకునేవాడు అనుకుంటా. మరి తిండలాగరా? వాడు శుభ్రంగా తిని 3 నెలలు అయి ఉంటుంది. మధ్య మధ్యలో మనం తిని వదిలేసిన వాడు తినేవాడు. అవును, నేను సార్ టేబుల్ మీద ఆపిల్ పెట్టాను, మళ్ళీ చూసేసరికి కనిపించలేదు, వాడే తిని ఉంటాడు. ఆ రూమ్ ఓపెన్ చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్ళని శత్రువులేమో అనుకుని చంపడానికి ప్రయత్నించేవాడు. ప్రయత్నించడం కాదు, ఆల్మోస్ట్ చంపేశాడు. ఆ టైంకి నువ్వు రాకపోతే అంతే. అవునరా, మన మునిస్వామి గారిని కూడా ఆ ప్లాస్టర్లు తీసినందుకే చంపేసి ఉంటాడు. కానీ అంత మాత్రానికి చంపేయాలా? అంత మాత్రానికి ఏం కాదు, నిన్ను చూసినప్పుడల్లా వాడి భార్యలా ఊహించుకుంటూ చంపేయాలని ప్రయత్నం చేశాడు. అంతేకాదు, నువ్వు బాత్రూంకి వెళ్తే బయట నుంచి గడిపెట్టింది, అవునవును, మరోసారి కనెక్షన్ చెడగొట్టి గీజర్ పేలేలా చేసింది వాడే, వెన్నిపై కూడా వాడే అటాక్ చేసింటాడు. అవునా, ఇలా జరుగుతుందని తెలియక నేనే అనవసరంగా మంత్రాన్ని లేని పిలిచా. సరే, ఇప్పుడు ఏమైంది, తనకు బానే ఉంది కదా? మరి ఆ ఫోటో సమాధి? అవును, ఆ ఇంటి పేరేంటి? నా పేరే మంత్రానిలయం. యాక్చువల్గా అది మా అమ్మమ్మ పేరు. నేను అచ్చమ్మ అమ్మమ్మలాగే ఉంటానని నాకు కూడా అదే పేరు పెట్టారు. అదే మ్యాటర్, సమాధి వాళ్ళ అమ్మమ్మది.